అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగారిని. అక్టోబర్ నెల మాస ఫలితాలు 12 రాశులకు ఎలా ఉంటాయో తెలియజేయడం కోసం మీ ముందుకు వచ్చాను అన్నమాట. మీరందరూ కూడా అక్టోబర్ మంత్ అనగానే పర్వదినాలకు సంబంధించినటువంటి మాసంగా మనం చెప్పొచ్చు. ఈ మాసంలో శరన్నవరాత్రులు, దసరా పండుగలు, అనేకనేక ఉత్సవాలతో కూడినటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో అందరూ కూడా సంతోషంగా ఆనందంగా తమ కుటుంబంతో గడపాలని కోరుకుంటారు. మరి అలాంటప్పుడు ఎంతోమంది వ్యాపారస్తులు, ఎంతోమంది ఉద్యోగస్తులు, ఎంతోమంది ప్రయాణికులు ఎంతోమంది ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఈ మాసం అంతా అనుకూలంగా ఉందా లేదా, ఆర్థికంగా ఎలా ఉంటుంది, కుటుంబ పరంగా ఎలా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఎలా ఉంటుంది, వ్యాపార పరంగా ఎలా ఉంటుంది, ముఖ్యంగా చదువు విషయంలో ఎలా ఉంటుంది, ఇవన్నిటికీ కూడా మనం ఈ మాసం ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా మీ యొక్క జాతకం తెలుసుకోవాలండి. అందులో మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ యొక్క లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, రాశి ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. తర్వాత దశ ఏమిటి, అంతర్దశ ఏమిటి, భుక్తి ఏమిటి, ఇవన్నీ తెలుసుకోవటం వల్ల అనేక ముందు జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు. అంతా బాగుండి మాసఫలం కూడా బాగుంటే మిమ్మల్ని పట్టలేం, కానీ ఏది బాగాలేకపోయినా మీకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి జ్యోతిష్యం తెలుసుకోవడం చాలా మంచిది. పైన ఇచ్చిన 3 నెంబర్లలో నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, అక్టోబర్ నెల ప్రత్యేకంగా గ్రహాల యొక్క స్థితిని బట్టి మనము ముందుగా ఒక నిర్ణయానికి రావచ్చు. ఎట్లా అంటే, రాహు వచ్చేసి మేషరాశి సంచారం, అలాగే కుజుడు వచ్చేసి మిథున రాశిలోకి వచ్చేయడం జరిగింది. అలాగే కుజుడు మిథున రాశి ప్రయాణం, శుక్రుడు కన్యా తులారాశిలో ప్రయాణం, బుధుడు మాసమంతా కూడా కన్యారాశిలోనే ప్రయాణం, చివరిలో తులారాశికి రావడం జరుగుతుంది. సూర్యుడు 16వ తారీఖు తర్వాత ఎవ్రీ మంత్ రాశి మారినట్టుగా తులారాశి నుంచి కన్యారాశి నుంచి తులారాశికి రావడం జరుగుతుంది అనమాట. ఇక శని సంచారం చూసుకుంటే మకర రాశిలో ఉంది, కేతు సంచారం తులారాశిలో ఉంది, గురువు యొక్క సంచారం వచ్చేసి మనకి మీనరాశిలో ఉంది. గ్రహాల యొక్క ఈ సంచారాన్ని బట్టి మనం 12 రాశులకు ఈ మాసం ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా అక్టోబర్ నెల 2022 ఎలా ఉందో చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా కుజగ్రహ సంచారం చూసుకుంటే అష్టమంలో అంటే 8వ ఇంట్లో శత్రుక్షేత్రంలో నెలంతా కుజగ్రహ సంచారం ఉంది. కాబట్టి మీరందరూ కూడా అనేక విషయాల్లో జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. అష్టమ కుజుడు అంటేనే అష్ట కష్టాలు పడే అవకాశాలు, అంటే అనారోగ్య విషయం, అనుకున్న పనుల్లో జాప్యం, పోస్ట్పోన్ అవ్వడం, అనుకున్న పనుల్లో మధ్యలో నిలిచిపోవటం, ఇవన్నీ కూడా కొన్ని జరుగుతాయి. కాబట్టి మానసికంగా సంసిద్ధత కలిగి ఉండడం ఈ నెలంతా కూడా మీకు మంచిది. చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి, వాటిని తప్పకుండా ఫాలో చేస్తే ఈ అష్టమ కుజ యొక్క సంచారం వల్ల మీకు జరిగే చిన్న చిన్న ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశాలు బాగుంటాయి. మానసిక చికాకుని కూడా ఇది తగ్గిస్తుంది. ధ్యానము, ప్రాణాయామము, యోగా లాంటివి మీకు ఎంతో మేలు చేస్తుంది. రావాల్సిన డబ్బు, ధన ఆదాయం చాలా బాగుండి కుటుంబ సంతోషం బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, కానీ మానసికంగా చికాకు మాత్రం ఉంటుంది. అది మీరు గమనించండి. పిల్లల చదువు విషయంలో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది. బంధువుల యొక్క సహాయ సహకారాలు ఎలాగో మీకు ఎప్పుడూ ఉంటాయి. మిత్రులు రాకపోకలు మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. బంధువుల సహాయం ఉండడం వల్ల అన్ని విషయాల నుంచి గట్టెక్కిస్తారు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకోవడం ఈ నెలంతా మంచిది. మానసిక ధైర్యాన్ని కూడా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు, విలువైనవి ఏదైనా సరే ఆభరణాలు కొనడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ మీ సొంత జాతకాలలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని బట్టి కూడా చేయడం చాలా మంచిది. ఎందుకంటే తీసుకునే పొలం కానీ, ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ, గృహాలు కానీ లాంగ్ టైంలో మనకు ఉంటాయి. కాబట్టి ఈ మాసంలో అక్టోబర్లో దసరా కదా, దసరా కాబట్టి నేను కొత్త ఇల్లు కొనేస్తాను, కొత్త బండి కొనేస్తానంటే కుదరదు. కాస్త జాతకాలు చూపించుకొని గోచారం బాగాలేదు కాబట్టి మీ యొక్క జాతకం బాగుంటే సంతోషమైన విషయం ఇంకేం లేదు. పిల్లల చదువు విషయంలో మాత్రం చాలా సంతోషంగా గడుపుతారు. వాళ్ళ చదువు ఉన్నత స్థితిలో, మంచి కళాశాలలో సీటు దొరకడం కానీ, దూర ప్రయాణాల్లో సుఖవంతమైన ప్రయాణం కానీ, అనుకున్న సబ్జెక్టులో సీటు దొరకడం కానీ, తెలివైన నిర్ణయాలు కానీ అన్నీ బాగున్నాయి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం వృశ్చిక రాశి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమ కుజుడు 6వ ఇల్లు అధిపతి మీకు మేషరాశి మళ్ళీ కుజుడే కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అధిపతి కూడా ఆయన్నే కాబట్టి అష్టమంలో ఉండడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు, శత్రువులతో లేనిపోని గొడవలు, వాళ్ళది కాస్త పై చేయి ఉండే అవకాశాలు అన్నీ కూడా మానసికంగా మనల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహిస్తూ ఉండాలి. అనుకున్న సమయానికి అనుకున్న లోన్లు శాంక్షన్ అవ్వకపోవటం కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. భార్య భర్తల మధ్య కూడా 15 వరకు చాలా అనుకూలంగా ఉంటారు. సంతోషంగా, ఆనందంగా
ఒకరికొకరు అనేక సహకారాలు చేసుకుంటుంటారు. కానీ 15 తరువాత వచ్చేటువంటి పరిస్థితిలో శుక్రుని యొక్క మార్పు తులారాశిలోకి రావటం వల్ల అనవసరమైన చిన్న చిన్న విషయాల్లో గొడవలు, చిన్న చిన్న చికాకులతో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆ విషయాన్ని ముందుగా గ్రహించాము కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండడము, పండగ సమయంలో కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉండేటువంటి అవకాశాలు కోల్పోకుండా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. పార్ట్నర్షిప్లో వ్యాపారం 15 వరకు బాగా కలిసి వస్తుంది, తర్వాత కలిసి రాదని తెలుసుకోవాలి. పెళ్ళి కాని వాళ్ళకు 15 వరకు పెళ్ళిళ్ళు అవుతాయి, సెటిల్ అవుతుంది, తర్వాత ఇబ్బంది అవుతుందని తెలుసుకోండి. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకోవాలన్నా కూడా 15 వరకు అనేక సాధ్యమవుతుంది, తర్వాత అసాధ్యమవుతుందేమో అనేటువంటి విషయంలో గ్రహించాలి. వృశ్చిక రాశి వాళ్ళందరికీ అదృష్టంగా చూసుకుంటే ఈ నెలంతా కూడా అదృష్టం మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. అదృష్టం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు, కాబట్టి మన శక్తి మీద మనం డిపెండ్ అయి ఉండడం చాలా మంచిది అని తెలుసుకోవాలి. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా 15వ తారీఖు వరకు చాలా మంచి అవకాశాలు ఉంటాయి. పెద్దవాళ్ళ ప్రశంసలు, గుర్తింపులు, అధికారుల యొక్క మన్ననలు పొంది ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉండడమే కాకుండా ఇంటర్వ్యూస్లో చక్కటి ఫలితాలు, మంచి రిజల్ట్స్ వస్తాయని కూడా తెలుసుకోవాలి. పెద్ద పెద్ద జాబ్లో మారడానికి కూడా వృశ్చిక రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తుల సంగతి అయితే చాలా బాగుందండి, సంతోషంగా ఆనందంగా ఈ నెలంతా మీ వ్యాపారం బాగా జరుగుతుంది. వ్యాపారంలో మంచి రాణింపు కనిపిస్తుంది, మంచి లాభాలు కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా మీకు 15 వరకు ఎక్కువగా ఉంటుంది, 15 తర్వాత అదుపులోకి ఖర్చు ఉంటుందని చెప్పొచ్చు. వృశ్చిక రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి గుళ్ళకు వెళ్ళటం, మంత్రాలు చదువుకోవటం, అలాగే కుజమంత్రాన్ని జపం చేసుకోవడం కూడా మీకు చాలా మంచిది. వృశ్చిక రాశి వాళ్ళకి అస్సలు నప్పని రంగు ఏదైనా ఉందంటే అది పచ్చ రంగు, చాలా డేంజర్. నీలం, ముదురు నీలం కూడా పడదు. అలాగే తెలుపు రంగు విషయంలో కూడా అంత మంచిది కాదు అని చెప్పొచ్చు. మిగతా ఎరుపు రంగు, పింక్, ముదురు పసుపు రంగు ఇవన్నీ బాగా కలిసి వస్తాయని కూడా మీరు తెలుసుకోవాలి.